నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84:10. దేవుని ఆవరణములో గడిపేవారు ఆయన కట్టడలు విధులు పాటించువారు 1000 తరముల వరకు వర్ధిల్లుతారు. మట్టి శరీరాన్ని విడిచి మహిమ శరీరాన్ని దాల్చి పునరుత్న బలమును పొందుకుంటారు. దావీదు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని కోరుకున్నాడు. నీవు దేవుని ఆవరణములో ఆయన సన్నిధిలో గడుపుటకు ఇష్టపడినచో నీవు చిరకాలము పరలోక ఆలయములో వసించే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందరికన్నా దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి. పాపము శాపము మరియు చీకటి లయమైపోతుంది, పరిశుద్ధత కలిగి నీ ఆత్మ బలపరచబడుతుంది. దేవుని సన్నిధిలో నిత్య సంతోషములు కలవు. విలువైనది చేపట్టు, ఔన్నత్యమును పొందుకో, నీ బ్రతుకు ధన్యమవుతుంది. దేవుని సన్నిధి నీకు పెన్నిది, దేవుడు తన సన్నిధి కాంతి నీకు అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.